वेलकम टू शिरीषा बुद्ध चैनल। हाय फ्रेंड्स, अंदर एला बहुनारा? रोज नेन मे मुंदु तीसुकोच्चिन रेसिपी बियम पिंड तो चेसिना नाचोस अंडी। मामूलुगा अयिते मनं सन्ना पिंड तो तयार चेस्तां, कानी इवि बियम पिंड तोटी एला तयार चेयालो इप्पुडु नेनु मीकु चूपिस्तानु। दीन कोसम मुंदुगा मनं स्टव मीद कड़ाई पेट्टुकोनी दीनिलो ఒక రెండు కప్పుల నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి। చూడండి, ఇవి ఇలా కెల్లొచిన తర్వాత దీంట్లోనే సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇందులో సరిపడా పిండి వేసుకోవాలి। మామూలుగా అయితే 2 కప్స్ వాటర్ తీసుకుంటే 1 కప్పు పిండి సరిపోతుంది। ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని రైస్ అయితే గనుక కొద్దిగా ఎక్కువ పిండి పడుతదన్నమాట, కొంచెం మరీ ఎక్కువ కాదు, అంటే 1.5 కప్పు 1.5 కప్పు పడుతుందన్నమాట కొన్ని రైస్ మాత్రమే। ఒక్కొక్కసారి అయితే గనుక 1 కప్పు సరిపోతుంది। ఇప్పుడు ఇక్కడ 1 కప్పు సరిపోలేదు, అందుకని నేను మళ్ళీ 1.5 కప్పు వేసుకున్నాను। ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టిసి మగ్గనివ్వాలి, చిన్న మంట మీద పెట్టుకోవాలి। చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 5 నిమిషాలు అలా ఉంచేస్తే కనుక ఇది చక్కగా మగ్గిపోతుంది। మనం కలిపితే సేమ్ చపాతి పిండిలాగా వచ్చేస్తుంది అన్నమాట, అప్పుడు మనకి ఈ నాచోస్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది। చూడండి, 5 నిమిషస్ అయిపోయింది। ఇప్పుడు నేను దీన్ని తీసి ఒకసారి కలిపేసేలాగా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను। ఇలా ఉండల కింద ఉందని అనుకోకుండా చాలా చక్కగా వచ్చేస్తుంది। వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా అయిపోయి ఫస్ట్ టైం మీరు చేసుకున్నప్పుడు మీకు తెలిసిపోతుంది, 1 కప్పు వేసుకుంటే కనుక ఒక్కొక్కసారి అంటే బాగా మెత్తగా చేతులు కంటిపోతూ ఉంటుంది, అలాంటప్పుడు కొద్దిగా మళ్ళీ 1.5 కప్పు నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు 1.5 కప్పు వేసుకోవాలి। చూడండి, ఇది ప్లేట్లో వేసి చల్లారి పెట్టేశాను। చూడండి చక్కగా ఇలా వచ్చింది కదా। ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి, మనకు సేమ్ ఇంకా చపాతీకి గోధుమ పిండి ఎలా కలుపుతాం అలా వచ్చేస్తుంది చక్కగా। చూడండి, అలా పొడి పొడిగా ఉన్నట్టు ఉంటుంది కానీ మనం కలిపితే చక్కగా వచ్చేస్తుంది। అది పిండి తక్కువైంది అనుకోండి, మనం అలా కలుపుతూ ఉంటే ఇప్పుడు నాకు చేతులు కంటుకోవట్లేదు కదా, కానీ ఒకవేళ పిండి తక్కువైనట్లయితే కనుక మొత్తం పిండి అంతా చేతులకి అంటుకుపోతూ ఉంటుంది, అలా అంటుకుండా ఉండేలా చూసుకుంటే చాలు। ఈ విధంగా వస్తే మనకి చక్కగా వస్తుంది। ఇప్పుడు నేను దీన్ని 2 పార్ట్ల కింద డివైడ్ చేసుకొని ఒకటి తీసి చపాతీ రోల్ చేసుకున్నట్టు రోల్ చేసుకోవాలి। చూడండి చక్కగా వచ్చేసింది కదా, చపాతీ ముద్దలాగే ఉంది మనకి సేమ్ ఇంకా। ఇప్పుడు కొద్దిగా పిండిని పొడి పిండిని జల్లుకొని ఉండ తీసుకొని దీన్ని చపాతీలా రోల్ చేసుకోవాలి। ఇవి చాలా బాగుంటాయండి, శనగపిండితో చేసినవి ఇంకా టేస్ట్గా ఉంటాయి। కాకపోతే కొంతమందికి ఏంటంటే ఇప్పుడు శనగపిండి ఎక్కువ అందరూ తినట్లేదు కదా, అవాయిడ్ చేస్తున్నారు, అందుకని రైస్ ఫ్లోర్ తోటి చూపిస్తున్నాను। ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి। ఈ విధంగా చపాతీలా రోల్ చేసుకోవాలి। ఎడ్జెస్ అది ఎలా పగిలినట్టు వచ్చినా పర్వాలేదండి, మనం తర్వాత కటింగ్ చేసేటప్పుడు సైడ్స్ కట్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు। మనం రైస్ ఫ్లోర్తో చేసుకుంటున్నాం కదా, చపాతీ మామూలు గోధుమ పిండి కాదు కాబట్టి కొంచెం అలా సైడ్స్ అలా వస్తుంది, కానీ చూసారా యాక్చువల్గా అయితే మనం రైస్ ఫ్లోర్తో ఇలా చపాతీ ఇలా చేయడం అంటే చాలా కష్టం। మనం అలా పామి మళ్ళీ తీసేటప్పుడు మొత్తం మొక్కలు మొక్కలు అయిపోవడం అంతా అయిపోతుంది, కానీ చూడండి నేను మళ్ళీ ఇలా చూసారా తీస్తుంటే మళ్ళీ చక్కగా వచ్చేస్తుంది। మనం పిండి కరెక్ట్గా ఉంటే కనుక ఇలా వస్తుందండి, ఒకవేళ ఏమాత్రం పిండి ఎక్కువైనా తక్కువైనా బ్రేక్ అయిపోవడం లేదంటే అడుగును అంటుకుపోవడం అలా అవుతుంది। సో మనం కరెక్ట్గా క్వాంటిటీ చూసుకొని కలిపడానికి ఉండేలాగా చేసుకుంటే బాగుంటుంది। చూడండి, ఇప్పుడు ఇలా పామికున్న తర్వాత దీన్ని సైడ్ కట్ చేసేసుకోవాలి, 4 సైడ్స్ కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి, అప్పుడు మనం వీటిని మనకి నచ్చిన షేపులో కట్ చేసుకోవాలి। నాచోస్ ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి కదా, ఆ షేప్లోని కట్ చేసుకోవాలి। పెద్దవి కావాలి అనుకుంటే పెద్దవి కట్ చేసుకోవచ్చు,
నేను ఇక్కడ ఏంటంటే చిన్నవి చిన్నపిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి మీడియం సైజులో చేశాను. చిన్నవి మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాదు అన్నట్టు మీడియం సైజులో చేశాను. చూడండి ఫస్ట్ ఇలా లైన్స్లా కట్ చేసుకొని అప్పుడు వీటిని ట్రయాంగిల్ కింద కట్ చేసుకోవాలి. అదే మీరు పెద్దగా కట్ చేయాలనుకున్నారనుకోండి దీన్నే ఒక 4 అలా వచ్చేలాగా కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఇలా అన్నమాట. మనం వీటిని కూడా ఏం చేయాలంటే అప్పుడు అలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని నూడిల్స్ తింటాం కదా ఆ ఫోర్క్ ఉంటుంది కదండి ఆ నూడిల్స్ తినే ఫోర్క్ తీసుకొని దాంతో పైన హోల్స్ పెట్టాలన్నమాట. చూసారా చక్కగా ట్రయాంగిల్ షేప్లో వచ్చేసినాయి కదా మీడియం సైజులో ఉన్నాయి ఇలా అన్నమాట. ఈ విధంగా చూడండి ఫోర్క్ తోటి ఇలా మీకు ఏమాత్రం అంటుకుంటున్నట్టు అది ఉంటే కనుక కొద్దిగా పిండిలోని ముంచినట్లయితే ఫోర్క్ని పిండికి ఇది అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అన్నిటికి కూడా ఇలా చేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని. చూడండి ఇలా హోల్స్ చేసుకోవాలి. ఇలా ఎందుకు చేసుకుంటామంటే ఇవి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు పొంగిపోతూ ఉంటాయి అన్నమాట. పూరి పొంగినట్టు పొంగుతాయి పఫ్ అవుతాయి అన్నమాట. అలా పొంగకుండా ఉండాలి అని అంటే ఇలా హోల్స్ చేసుకుంటే కనుక అవి పొంగు. అయినా సరే నేను అలా హోల్స్ చేసినా సరే కొన్ని కొన్ని పొంగిపోయినాయి అండి మీకు చూపిస్తాను. ఈ విధంగానే ఎన్ని అయితే పడతాయో అన్నీ ఆయిల్లో వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసేసుకోవాలి. రైస్ ఫ్లోర్తో చేసుకుంటున్నాం కదండి బ్రేక్ అయిపోతాయి కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి. కట్ చేసుకునేటప్పుడు కానీ లేదంటే ఇలా ఆయిల్లో వేసినప్పుడు కానీ జాగ్రత్తగా చూస్తే చక్కగా వచ్చేస్తాయి. చూడండి చక్కగా మంచి కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు వీటిని మనం తీసేయచ్చు. చూడండి కొన్ని కొన్ని పొంగుతున్నాయి చూసారా. నేను ఒక సైడ్ పెట్టాను కదా రెండో వైపు పొంగినాయి అన్నమాట. కొంచెం కొన్ని అయితే బాగా పొంగాయి. అలా రాకుండా ఉండడానికి మనం అలా హోల్స్ పెడతాం. చూసారా ఎంత చక్కగా వచ్చేసాయో మంచి కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు అలా వేయించుకున్నవన్నీ ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం ఇంకొక చిన్న బౌల్ తీసుకోవాలి. చూడండి చక్కగా ఎంత బాగా వచ్చాయి కదా. యాక్చువల్గా అలా రావాలి చూసారా మీకు చెప్పాను కదా అటుపక్క హోల్స్ పెట్టాను కానీ అయినా పొంగింది అది. ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం కొద్దిగా చాట్ మసాలా ఈ మూడిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ని మనం పైన వేస్తే అవి టేస్ట్ బాగా వస్తాయండి. ఈ కారం అవి మనం పిండిలో వేసుకునే కన్నా ఇలా బయట పైన మనం వేయించిన తర్వాత వేస్తే చాలా బాగుంటాయి. చూడండి ఇలా మూడు బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఈ వేయించుకున్న నాచోస్ పైన ఇదంతా కూడా ఇలా వేసేసి మొత్తం అన్నిటికి బాగా కలిసేలా కలుపుకోవాలి. విరిగిపోతాయి కదా అందుకనే జాగ్రత్తగా కలుపుతున్నాను. చాలా క్రిస్పీగా వచ్చాయండి. మనం ఏమాత్రం కొంచెం ఎలాగన్నా మొత్తం విరిగిపోతాయి. బియ్యం పిండి నాచోస్ రెడీ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.